ఇక ఒక అత్యున్నత పురస్కారం, భారతదేశంలో అత్యున్నత పురస్కారం పివి నరసింహారావు గారికి దక్కింది. మాజీ ప్రధాని, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. కథనాన శత్రువుల కుత్తుకరణ వలీల ఉత్తరించిన బలోన్ మత్తు లేనిన భూమి, వీరులకు కానాచిరా తెలగాన ధీరులకు మొగసాలరా, అబలయని దేశమును కబలింపతల పడిన పరరాజులకు స్త్రీల పట్టు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నరిపిరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును ఆది వేయి కంపాలతో విలయించి మించినది, అడుగడుగు శిల్పాలతో తెలంగాణ అందాలు విరజింబెరా. కులవర్ణ సంకీర్ణ కలహాలు నిర్జించి బోధిసత్వుని ధర్మ బోధనలు విరచించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ, ప్రగతి బాటలు తీర్చెరా. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పేటువంటి పాట, చాటి చెప్పేటువంటి గేయం. ఆ తెలంగాణ అస్తిత్వంలో ఇప్పుడు ఆధునిక భారతంలో పివి నరసింహారావుది తెలంగాణలో ఒక గొప్ప చరిత్ర. 17 భాషలలో ప్రావీణుడాయన, భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థికంగా కుదేలైనా కానీ భారతదేశం తలెత్తుకొని ఆర్థిక సంస్కరణలతో ముందుకెళ్తా ఉంది, పరిపుష్టిగా కనిపిస్తూ ఉంది అంటే దానికి కారణం ఆర్యుడు పివి నరసింహారావు. 1991లో సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చి భారతదేశానికి ఈ ఆర్థిక వ్యవస్థ అవసరమని చెప్పేసి ప్రపంచానికి చాటి, ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి కానీ తర్వాత ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు కానీ ఆయన చేసినటువంటి కృషి ఎరలేనిది. ఆయనకు నిజంగా కూడా ఇప్పటికే భారతరత్న అంటే భారతదేశంలో అత్యుత్తమైనటువంటి పురస్కారం ఇది దక్కడం నిజంగా గర్వకారణం. ఒక తెలంగాణ బిడ్డకు ఇది మొట్టమొదటిసారిగా తెలుగు వారికి దక్కినటువంటి గౌరవం. ఇంతకుముందు ఎవరికి కూడా భారతరత్న రాలేదు ఇక్కడ తెలంగాణలో. అటువంటి గౌరవం దక్కడం నిజంగా గొప్ప విషయం. ఆయన తెలంగాణ టీవీ మన పీవీ అంటారు అందుకనే. కాబట్టి ఆయనకు రకరకాలుగా చిన్న మచ్చలేసి ఏదో అట్లా మరుగున పరిచేటువంటి ప్రయత్నం జరిగినాయి, కానీ ఇప్పుడు 100% పివి గారికి దక్కినటువంటి గౌరవం ఇది తెలంగాణకు దక్కినటువంటి గౌరవంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని చెప్పిండ్రు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే విషయం చెప్పిండ్రు. కాబట్టి ఇది మనకు గర్వకారణం. మరోవైపు చరణ్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్, తర్వాత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కూడా భారతరత్న పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అంటే ఇదే మొట్టమొదటిసారిగా భారతదేశంలో భారతరత్న పురస్కారాన్ని 5 ప్రకటించడం ఇదే ప్రథమం. 1999లో 4 ప్రకటించిండ్రు, ఇప్పుడు 5 ప్రకటించి నిజంగా వారు చేసినటువంటి సేవలకు నిజంగా హరిత విప్లవ పితామహుడు ఎందుకు స్వామినాథన్ అంటే నిజంగా అప్పుడు మొత్తం కూడా మరి పంటలు ఎట్లా, తర్వాత నిజంగా తినడానికి తిండి దొరుకుతుందా, ఎందుకంటే తక్కువ కమతాలు ఉన్నాయి, అంటే తక్కువ భూమి ఉన్నది, ఎక్కువ పంటలు కావాలి, ఎక్కువ జనాభా ఉన్నది, ఈ ఎక్కువ జనాభాకు తగ్గట్టుగా మరి అక్కడ నుంచి ధాన్యం రావాలి. మరి ధాన్యం రావాలంటే ఏంటి అంటే అప్పుడు నూతన వంగడాలను సృష్టించి నూతన వంగడాలను అంటే ఇప్పుడు ఇక్కడ మనం అంటుంటాం కదా హైబ్రిడ్ తీసుకొచ్చి తర్వాత రకరకాలుగా పరిశోధనలు చేసి అక్కడ గోధుమలు కానీ వరి కానీ అన్ని రంగాల్లో ఇక్కడ హరిత విప్లవాన్ని సృష్టించిండు. ఆయనకు మన ఇప్పుడు అన్నం పెట్టి చాలా ఈజీగా మనము ధాన్యం దొరుకుతూ ఉంది, అన్ని రకాలుగా మనం తింటూ ఉన్నామంటే దానికి కారణము స్వామినాథన్. నిజంగా కూడా ఆయనకు కూడా గొప్ప గౌరవం దక్కింది. ఇక సంస్కరణలు తీసుకురావడంలో అక్కడ చరణ్ సింగ్ కూడా, ఇట్లా 5 ఈసారి పురస్కారం దక్కింది. అందులో 4 చనిపోయినరు, ఒకరు ఉన్నటువంటి ఎల్కే అద్వానీ గారికి కూడా అందులో పురస్కారం దక్కింది. ఇది గొప్ప విషయం. మరోవైపు ఇక తెలంగాణ గురించి మాట్లాడుకోవాలి. మలడుమ్మగొట్టిండు కాక అంటూనే ఉన్నాం, అదే జరిగింది. మలడుమ్మగొట్టిండు అయితే మనం గోవసీఎం మళ్ళీ ఇప్పుడు ఒకసారి తీయాలి. నువ్వు ఆ పని గోవసీఎం గతంలో ఆయన పాపం వీల్ చైర్ మీద ఉన్నా కానీ హాస్పిటల్లో ఉన్నాడు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన అసెంబ్లీకి వచ్చిండు. ఎందుకంటే నిబద్ధత అంటే అట్లుంటది. మన కాకకి ఏంటంటే సపరేట్ గా మంచిగా ఉండాలి, తర్వాత ఫామ్లో వండాలి అనే కాన్సెప్ట్ ఉన్నది అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే ఆయన ఎవరిని కలవలే, ఇప్పుడు అక్కడికి వచ్చి కూర్చుంటే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే తర్వాత అక్కడ మంత్రులు తర్వాత కథా కార్యక్రమం ఇదంతా నడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతుండేమో అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు.
అందుకనే ఈ ఇది అసెంబ్లీ సమావేశాలకు వస్తలేడని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన్నే కదా ఇప్పుడు ఏది ప్రధాన ప్రతిపక్షం నా నేత, మరి ఇప్పుడు అట్లున్నప్పుడు నేత మరి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే కాక వస్తలేడు, కాక రాకున్నా కానీ అసెంబ్లీ సమావేశాలు నిజంగా వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మొత్తం అరుచుకుంటాడు ఒక రకంగా, మాకు మొత్తం కూడా అట్లా చేస్తున్నావు, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, మాకు ఏది పరిహాసం చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నారు అని చెప్పేసి ఆయన హరీశ్రావు అంటున్నాడు. పరిహాసం కాదండి, వాస్తవాలు మాట్లాడుతున్నాడు అక్కడ. తర్వాత మంత్రులు కూడా అక్కడ పొన్నం ప్రభాకర్ కానీ ఇక్కడ సీతక్క కానీ తర్వాత ప్రతి ఒక్క మంత్రి కూడా మంచిగా గట్టిగా అడుచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఆటోల గురించి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగా కూడా ఆటో కార్మికులకు సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఒక 1,000 రూపాయలను వరని ఇచ్చిండ్రా ఇయ్యలే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మరి ఆటోల గురించి మాట్లాడుతున్నారు, మా ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు బీర్లు ఆయలే ఉన్నాడు, ఎవరు ఆలేరు ఎమ్మెల్యే ఆలేరు. ఆయన ఏమన్నాడు గతంలో ఇక్కడ యాదగిరిగుట్ట మీదకి ఆటోలు పోకుండా రకరకాలుగా అడ్డంకులు పాపం ఆటో కార్మికులు మొత్తం గోసవాడ్డారు, తర్వాత ఇక్కడికి వచ్చిండ్రు క్యూనిస్ కూడా వచ్చిండ్రు, వాళ్ళు వచ్చి రకరకాలుగా మొర పెట్టుకున్నా కానీ ఏం పట్టించుకోలే. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే రామన్న ఆటోలు తిరుగుతున్నాడుగా, ఆటో రాముడు అయిందట. ఆటో రాముడు అయ్యండు, మన కౌశిక్ రెడ్డి కూడా ఆటోలో అయ్యండు. నిజంగా ఆటో కార్మికుల పట్ల, నిజంగా ఆటో నడుపుకునేటువంటి వాళ్ళ పట్ల మంచి చిత్తశుద్ధి ఉంటే గతంలో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలే? ఒక్కనాడన మాట్లాడినవా, ఒక్కనాడన ఆటోలు వచ్చినవా? ఇక నిన్న ఆటోలో పోయి పోయి ఇవన్నీ కూడా డ్రామాలన్నీ కూడా పబ్లిక్ గమనిస్తుంటారు. ఎందుకంటే మనం గతంలో చేసింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంది అని చెప్పేసి అందరు 100% చూస్తారు కదా. ఇగో ఈ కథలన్నీ నడుస్తూ ఉన్నాయి అనమాట. కాబట్టి ఆటో రాముడు కథ అట్లా, తర్వాత అగ్గిపెట్ట అంటే ఒక ఊకెంటరా అగ్గిపెట్ట అగ్గిపెట్ట అని చెప్పేసి ఆయనదో బాధ పాపం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఏంటంటే 100 రూపాయల పెట్రోల్ దొరికింది కానీ 10 పైసలు చారాన్ని అగ్గిపెట్ట దొరకలేదు, మరి పరిస్థితి ఏంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇట్లా రకరకాలుగా వాడివేడిగా చర్చ జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ తెలంగాణలో బడ్జెట్ ఇవాళ భట్టి విక్రమార్క గారు మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడతారు, దానిపైన ఇవాళ చర్చ జరుగుతుంది. వాడివేడి మరి ఇయ్యాలన్నా కాక వస్తాడా రాడా అంటే మరి చూడాలి. మరి తొంటి మంచిగా అయిందని చెప్పేసి కొంతమంటారు అంటారు, నడుస్తుంది అయితే ఇక మరి వస్తాడని చెప్పేసి కొంతమంది అంటారు. మరి పులి బౌన్లకి వెళ్ళి బోన్లకి వెళ్ళి వస్తుంది అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు నల్గొండలో సభ పెడదామని అనుకుంటుండు కాక, మరి నల్గొండ సభ పెడుతందుకు ఆడ తుంటి మంచిగానే అవుతుంది కానీ మరి అసెంబ్లీ సమావేశంలో పక్కనే కదా ప్రజల సమస్యలు చర్చించడానికి నీకు టైం ఎందుకు దొరుకుతలేదని చెప్పేసి అంటున్నారు పబ్లిక్. నంది హిల్స్ నుంచి అసెంబ్లీ ఎంత దూరం? కాబట్టి ఇవి చాలా విషయాలు మాట్లాడేది ఉంది మనం. ఇంకా పారికర్ వీల్ చైర్ లో ఇగో చూడు, ఇగో అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఆయన పరిస్థితి చూడండి ఒకసారి. ఇక్కడ ఆక్సిజన్ పెట్టుకుని వచ్చిండి ఇది కదా సీఎం గోపతన, గోవా మాజీ సీఎం. ఆయన ఏంటంటే అసలు యాక్చువల్గా నిబద్ధత అంటే ఇట్లుంటుంది, ఇట్లా ఇది ఈ పరిస్థితిలో ఉన్నా కానీ అవన్నీ పెట్టుకొని ఇగో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అటెండ్ అయ్యిండు. అటెండ్ అయిపోయి ఇగో దీని మీద వీల్ చైర్ మీద వచ్చిండు. గ్రేట్ అండ్ గ్రేట్ అంటే చాలా దారుణమైనటువంటి, నిజంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు కానీ పబ్లిక్ ముఖ్యం, ఇక్కడ పబ్లిక్ గురించి మాట్లాడడం ముఖ్యం. పబ్లిక్ సమస్యల్ని అంటే మేము మన ప్రజాప్రతినిధిగా ఉందిగా అందుకు కాబట్టి దానిపైన మాటలాడడం ముఖ్యం అని చెప్పేసి ఆయన వచ్చి వాటిలో వచ్చిండు. చిత్తశుద్ధి అంటే ఇట్లుంటది కాకనేమో చిన్నగా కోసం ఇప్పుడు పారికర్ ఇట్లా ఉన్నది. కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనము. ఒకసారి వెలుగు దినపత్రికకు వెళ్దాం. మన పివికి భారతరత్న దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కూడా. ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పివి నరసింహారావు పునాది. భూ సంస్కరణలతో పాటు విద్యారంగంలోను మార్పులు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగాను సేవలు. దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు. మంతని మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నాడు, అంతకుముందు తను ఉండే. అయితే ఇక్కడ నిజంగా కూడా పీవీకి ఎప్పుడో గౌరవం దక్కాలి. నిజంగా ఆయన గొప్ప మనిషి, 17 భాషలలో ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రంలో అట్లా మాట్లాడేటోడు, అంటే ఆ రాష్ట్ర లోకల్ భాష అంత పర్ఫెక్ట్ గా మాట్లాడేవాడు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావును దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న వరించింది. వరంగల్లో పుట్టిన ఆయన దేశ ప్రధాని దాకా ఎదిగారు. కష్టకాలంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు పంపిణీ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు నాకు మల్లారెడ్డి అంటున్న మాకు 600 ఎకరాలు ఉంది అట్లా. అరే అట్లా కాదు నాయన, ఒక వ్యక్తికి 54 ఎకరాలు 53 ఎకరాలు అనేటువంటి ఒక నిబంధన ఉండాలి, దాన్ని దాటితే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఉన్నోనికి ఏమో 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు ఉంటే, లేనోనికి అసలే లేకుంటున్నది. చాలా దారుణమైన కాబట్టి ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని అప్పుడే తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చి పేదలకు భూమిని పంపిణీ చేశారు. విద్యారంగంలోనూ మార్పులు తెచ్చి గురుకులాలు, జవహర్ నవోదయ విద్యాలయాలకు పునాది వేశారు. వివిధ రంగాల్లో సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందారు. మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ తో పాటు భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానికి ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మరో ముగ్గురికి అనౌన్స్ చేసింది. మొత్తం ఈ ఏడాది 5 భారతరత్న వరించింది. వీరిలో ఒక్క ఎల్కే అద్వాని తప్ప మిగిలిన 4 మరణాంతరం అవార్డు దక్కింది. కాగా ఒకే ఏడాదిలో 5 భారతరత్న ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 1999 4 అవార్డు ప్రకటించారు. 4 ప్రకటించారు. ఇక పుట్టింది లక్నేపల్లిలో, పెరిగింది వంగరలో. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28 రుక్నాబాయ్ సీతారామారావు దంపతులకు పివి నరసింహారావు జన్మించారు. అయితే పివిని పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. దీంతో ఆయన పేరు పాములపర్తి వెంకట నరసింహారావు అంటే పివి నరసింహారావుగా పేరు మారిపోయింది. ఆయన పుట్టింది తల్లిదండ్రులు అక్కడ, అయితే తర్వాత దత్తత తీసుకోబడ్డాడు కాబట్టి ఆయన పేరు అట్లా మారిపోయింది. పివి రాజనీతిజ్ఞుడు, ఆయన దేశానికి అందించిన సేవలు అపారం. పివి నాయకత్వం దేశాభివృద్ధికి పునాది వేసింది. ఆయన హయంలోనే దేశ ఆర్థిక వృద్ధిలో కొత్త శకం మొదలైంది. చరణ్ సింగ్ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. రైతుల పక్షాన నిలిచి వాళ్ళ కోసం పోరాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడారు. వ్యవసాయ రంగంలో మన దేశం స్వావలంబన సాధించడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. కొత్త విధానాలను అందుబాటులోకి తెచ్చారు. స్వామినాథన్ విజన్ మన వ్యవసాయ రంగాన్ని మార్చడమే కాకుండా దేశానికి ఆహార భద్రత కల్పించింది. అక్షర సత్యం. నిజంగా స్వామినాథన్ లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉంటే ధాన్యం కష్టమయ్యేది. అంటే తక్కువ కమతంలో తక్కువ భూమిలో ఎక్కువ పంట ఎట్లా పండియాలి, ఎట్లా వేయాలని చెప్పేసి దాని మీద పరిశోధనలు చేసి మొత్తం మీద భారతదేశానికి అన్నం పెట్టిండి దానికి ఒక రకంగా. అంటే ఆయన ఇక గర్వకారణం. ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న రావడం ఎంతో గర్వకారణం. ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నిలబెట్టిన ఘనత పీవీకే దక్కుతుంది. రాష్ట్ర ప్రజల తరఫున పీవీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద నిజంగా కూడా ఒక గొప్ప విషయం. అంటే మరుగున పడేసింది, అంటే ఒక రకంగా మరుగున పడేసే ప్రయత్నం చేసినారు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వాడు, మొట్టమొదటి దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి వాడు, తర్వాత ఇక్కడ అంటే తెలంగాణ నుంచి అది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ నుంచి ప్రధానమంత్రిగా అయినటువంటి గొప్ప మహనీయునిగా చెప్పుకోవచ్చు. 17 భాషలు అంటే నాటే జోకు. హిందీ, ఇంగ్లీషు, లోకల్ లాంగ్వేజ్ మాట్లాడగలరు. బార్డర్లో ఉండేవాళ్ళు బార్డర్ లాంగ్వేజ్ లో మాట్లాడగలరు. అటు ఇటు కానీ 17 భాషలు మాట్లాడడం అంటే అనర్గళంగా మాట్లాడగలరు. గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్. రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2 పేపర్లు రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకులు కేటాయించారు. శుక్రవారం గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రిలీజ్ చేశారు. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్పీఎస్సి అధికారులు తెలిపారు. చూసారు కదా, గతంలో పరీక్షలు అయితే అయితాయా పోతాయా లేకపోతే రిజల్ట్ వస్తుందా రాదా ఏమైతుందో తెలియదు, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు, పేపర్ ఒకటి ఎత్తుకపోతాడా తెలియదు, వాటిని కబ్జా చేస్తారా తెలియదు, అవి వేరే విదేశాలకు వెళ్ళిపోతాయో తెలియదు, ఇటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఇది ప్రకటించిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలోగా నింపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిండ్రు. అదేవిధంగా ముందుకెళ్తున్నారు. ఇక మొదలైన నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ముస్లిం వంశీయులు హస్తినమడుగు నుంచి తెచ్చిన గోదావరి జలాలతో శుక్రవారం అర్ధరాత్రి నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహించి జాతరకు అంకురార్పణ చేసిండ్రు. మొదలైంది అక్కడ. రాచరికపు ఆనవాళ్లు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మ గౌరవ చిహ్నాలు తెస్తున్నాం, సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి. రాష్ట్ర చిహ్నం ప్రజా పాలనకు దర్పణం పట్టాలి. ప్రజాభిప్రాయం మేరకు టీఎస్ ను టీజీగా మారుస్తున్నాం. గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలి, ఆయన వస్తే 13న మేడిగడ్డ మేడి పండు అందం చూద్దాం. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణా నీళ్ళ దోపిడికి కుట్ర, పులుసు తిని అలుసు ఇచ్చిందే బీఆర్ఎస్ నేతలు. చేపల కూర పులుసు తినేసి ఇక రాయలసీమ రత్నాలసీమ ద్వారా నీళ్ళు ఎన్ని కావాలంటే డిస్కవరీ అని చెప్పేసి వచ్చిండు. మళ్ళా రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చిండు అసెంబ్లీలో. సుష్మాది కథ, గత సర్కారు రాచరికపు పోనవారును చెరిపేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజాపాలనకు దర్పణం పట్టేలా రాష్ట్ర చిహ్నాన్ని, సగటు తెలంగాణ ఆడబిడ్డను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలతో కిరీటాలు పెట్టుకుని తెలంగాణ తల్లి ఉందని, ఇవి రాచరికపు పోకడలు ఉన్న వారి తీరును తలపిస్తున్నదని సీఎం చెప్పారు. తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మల నడుముకు చీర చుట్టుకొని ఉంటుందని ప్రజలు అనుకున్నారని, కానీ గత ప్రభుత్వం రూపొందించిన విగ్రహం అలా లేదన్నారు. తెలంగాణ తల్లి అంటే మన అమ్మలాగా ఆ దర్పం కనిపించేలా మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తమ బండికి టీజీ అని రాసుకున్నారని, ఏపీ వద్దు టీజీ కావాలంటూ నినాదాలు చేశారని, చాలామంది తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో కేంద్రం కూడా టీజీ అనే నోటిఫై చేసిందన్నారు. కానీ గత టీఆర్ఎస్ సర్కారు స్వలాభం కోసం టీజీని టీఎస్గా మార్చిందని విమర్శించారు. ఈ తప్పిదాన్ని గుర్తించే ప్రజల అభిష్టం మేరకు మళ్ళీ టీఎస్ను టీజీగా మార్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మంచి పనులను స్వాగతించాల్సింది పోయి విమర్శించడం బాధాకరమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది, ఇప్పుడు రాచరికపు ఆనవాళ్ళు చెరిపేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి, మన కళ్ళారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డాణాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డాణాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ ఘట మీద ఉన్నది. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం. తెలంగాణ తల్లి అంటే ధీశాలి పోరాట యోధురాలుగా ఉంటుంది, లేకపోతే దర్పం ఉట్టిపడే కళ్ళల్లో కాంతి, ముఖంలో వర్చస్సు, చూపులో ప్రేమ ఆప్యాయత. ఒక తల్లి తన బిడ్డను ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా చూస్తుందో ఆ విధంగా తెలంగాణ అట్లుంటది. తెలంగాణ తల్లి అంటే కానీ కాకపోతే ఏంటంటే ఈమె ఊర్లెక్కడ ఉందటగా కవిత కలగానే ఉన్నది అని విమర్శలు అయితే వస్తున్నాయి. నవ్వుతున్నది ఆమె ముసిమిసి నవ్వుతుంది నవ్వుతుంది. నిజంగా గట్లనే ఉంటది విగ్రహం కూడా, గట్లనే అనిపిస్తుంది. ఏం పాడ మరి, కానీ ఇక అటువంటి విగ్రహం వద్దు, ఇక ఈ విగ్రహం కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా ఉంటే ఇవాళనే రాష్ట్ర బడ్జెట్ 12:30 అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క మండలిలో సమర్పించనున్న మంత్రి శ్రీధర్బాబు 2.95 లక్షల కోట్లతో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రాబోతుంది. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినారు భట్టి విక్రమార్క గారు. అయితే దానికి సంబంధించి మరి కాకియాలు వస్తాడా రాడా అనే దానిపైన మళ్ళీ అది కూడా పరిచయం ఉండే లెక్క. మొన్న సోమేష్ కుమార్ది 25.5 ఎకరాలు భూమి ఉండాలి. మళ్ళా రజత్ కుమార్ 52 ఎకరాలు ఉన్నాడంట బాలానగర్ లో, మహబూబ్ నగర్ జిల్లా. ఉంటాడు మరి ఎందుకు, 100 ఎకరాలు కూడా ఉంటారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగిండు, అందులో 1 కోటి రూపాయలు ఇంటికెళ్ళి ఇచ్చిన ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడి 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని అన్నాడు. బిల్డర్లు రియల్టర్ల నుంచి లంచం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని, తన ల్యాండ్కు రోడ్డు వేయాలని సోమేశ్ ప్రెజర్ పెట్టినట్లు వాంగ్మూలం ఇచ్చిండట శివబాలకృష్ణ. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కస్టడీలో ఆయన వెల్లడించిన విషయాలతో హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు ల్యాండ్ సెటిల్మెంట్లలో అరవింద్ కుమార్ పాత్ర ఉన్నట్లు శివబాలకృష్ణ ఏసీబీకి వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే తాము వివరించినట్లు తన కన్ఫెషన్ స్టేట్మెంట్
స్టేట్మెంట్ లో రికార్డ్ చేసి 13 పేజీలు ఈయన రికార్డే పెట్టినట్టు ఏసీబీగా. మరి ఎంతమంది ఐఏఎస్లు బయట పడతారు? మరి ఓన్లీ ఐఏఎస్లు ఎందుకు బయట పడుతున్నారు? ఈ మంత్రులు, ఈ కథ, కార్ఖానా ఎందుకు వస్తలేరు బయటకి? రావాలి, మెల్లె గుంజుతో వస్తారు. ఇది వెలుగులో ఉన్న ముచ్చట్లయితే. వెలుగు దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన కథనాలు ఇవైతే. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక గ్రూప్ వన్ వయో పరిమితి 2 ఏళ్ళు పెంచుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి 46 ఏళ్లకు పెంచుతా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది గ్రూప్ వన్ అభ్యర్థులు అడుగుతా ఉన్నారు, అంటే 46 ఏళ్లకు పెంచిండ్రు, సంతోషం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా ఉద్యమం చేసినాం, తర్వాత పోరాటాలు చేసినాం. ఈ గతంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కనీసం మా గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటుంది. తర్వాత ఈ గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించి, వయో పరిమితికి సంబంధించి పెంచుతూ ఉన్నారు, సంతోషం అని చెప్పేసి. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ డిఎస్పీ జాబ్కు సంబంధించి, డిఎస్పీ జాబ్కు సంబంధించి దాన్ని కూడా వయో పరిమితి పెంచాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డిఎస్పీ పెద్దగా ఉరకాల్సినది లేదు, దుంకాల్సింది ఏముండదు పెద్దగా. అయితే ఒకవేళ దానికి సంబంధించినటువంటి అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు కాబట్టి 100% దానిపైన కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇది యూనిఫామ్ వేసుకునేటువంటి జాబు, మరి యూనిఫామ్ వేసుకునేటువంటి జాబ్ కూడా వయో పరిమితి కొంచెం పెంచాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అన్ని జాబులకు పెంచుతూ ఉన్నారు, అంటే గ్రూప్ వన్కి సంబంధించి. కాకపోతే ఏంటంటే ఈ డిఎస్పీకి సంబంధించి కూడా పెంచాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాం, బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు నమ్ముకునే వాళ్ళం కాదు. కృష్ణా జిల్లాలపై సంతకం పెట్టిందే కేసీఆర్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఢిల్లీలో దీక్ష చేయాలి. సాధించైనా రండి, అమరులైనా కండి. పరిచారన్నదిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు పోయి ఢిల్లీలో దీక్ష చేయాలంట. సాధించైనా రండి, లేకపోతే అమరులైనా కండి అంటుంది. పాపం ఇది పరిచారన్నదిగా లెక్క. అయితే సాగర్పై ఏపీ కాకిల్ని అడ్డుకోలేని సన్నాసులు, కొడుక్కి దక్కే పదవిలో నేనుండటం నచ్చట్లేదు సన్నాసులకు. ఇక విపక్ష నేత కుర్చీ ఖాళీ ఉండడం దురదృష్టకరం. 12 కృష్ణా జిల్లాలపై చర్చ, 13 మేడిగడ్డకు వెళ్తామని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు కూడా నిన్న విడుదల చేసిండ్రు. ఇదొక్కటి ఇంకా ముందుకు వస్తుంది, ఒక బిగ్ బ్రేకింగ్. ఇంకా ఓటుకు నోటు కేసులో రేవంత్ కు సుప్రీంకోర్టు నోటీసులు అంటే ఒక వార్త కనిపిస్తోంది. ఇక నేడు ఇవాళనే రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. ఇక ఇది ఇట్లా ఉంటే, గ్రూప్ వన్ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని, త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని, కానీ తాము జిరాక్స్ సెంటర్లో ప్రశ్నపత్రాలు విక్రయించే వాళ్ళం కాదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళం కాదని అన్నారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాల నియామకాలు చేపడతామని, యూనివర్సిటీలో వీసీలను భర్తీ చేస్తామని చెప్పారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రంగా మండిపడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే, అటో రగడ, మహిళలకు ఉచిత బస్సుకు బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? అటో వాళ్ళను అడ్డు పెట్టుకుని పుల్లలు రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారు. మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం, మహాలక్ష్మిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తాం, ఈ బడ్జెట్ లోనే నిధులు శ్రీధర్ బాబు. మహాలక్ష్మి అమలుతో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు అంటున్నాడు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి. ఓ, ఈయన మొత్తం ఆటో డ్రైవర్లు గుర్తుకొస్తారు, ఇప్పుడు యువకులు గుర్తుకొస్తారు, అక్కడ పట్టభద్రులు గుర్తుకొస్తారు. నీ పల్లా రాజేశ్వర రెడ్డి ఏ రోజు ఆటో ఎక్కినావా? కనీసం ఆటో దగ్గర చూడనని చూసినావా నువ్వు? అటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం అడ్డుకోవాలంటూ ప్లకార్డులు, అటో వాళ్ళకు నెలకు 10,000 ఇవ్వాలి. ఇక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూడా నేను హంగామా సృష్టించినాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేనా? వివేకానంద. ఆయన దాడులు చేస్తాడు, ఏసీపీ కారు అద్దమల కొట్టి నిన్న వలగొడతాడు. ఆయన వలగొడితే ఎట్లుంటుందో, మరి ఎట్లుంటుందో కథ చూడాలి. ఇగో ఆటోల గురించి చెప్తప్పుడు ఆటో రామన్నా, ఏం రామన్నా, మరి ఆయనకి ఏం రామన్నా తెలవాలి. ఆటో రామన్నా, ఆటో రామన్నా, ప్రయాణం కల్పించినాం. ఏంటిది, మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని అక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం. 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో
ఒక ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా ఒక ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం. ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకి ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా ఉన్న ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకోదు 535.52 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగిలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలు ఎత్తలేవు, సంసారం నడుస్తలేదు అన్న ఆటో డ్రైవరు ఆటో పైసలు ఆటో తగిలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి తగిలబెట్టించింది ఎవరు? ఆటో బాబుడు ఆటోలో ఎత్తి తిరిగిందంటే ఆయనకి ఇంకొక ఆయనకు ఆటో ఖర్చు లేదంటే ఆయన తీసుకొచ్చి ఆటో తగిలబెట్టిందంట. ఏంది అధ్యక్ష ఇది? అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఇంకొక నటుడు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టే కొనుక్కోడు అగ్గి పుల్ల అయ్యో పాపం దొరకలే అప్పుడు. మనం కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష, కానీ నటులకు కూడా పొదవ లేకుండా పోయింది. ఒక నటుని కూడా మెత్తుకుని ఇద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష. నటుతున్న విధానాన్ని చూడలేక ఉంది అది కృష్ణానగర్ కృష్ణానక్తం సీన్కు నష్టం జరిగింది. ఆటో డ్రైవర్లు అని ఒక ఆయన ఆటో రావుడు కృష్ణానగర్ కృష్ణానగర్ లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సురభి నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు. ఏమంటారు వాళ్ళను అంటే ఎక్స్ట్రా ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు. టిఆర్ఎస్ లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిందంట, ఆడ ఆటో కనిపించిందంట, ఆటో ఎక్కి ఆటో రాముడు ఆఫీస్ పోయిందంట. దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టారు అధ్యక్ష. ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి. ఏంది అధ్యక్ష ఈ డ్రామా? ఏంది డ్రామా? ఏంది ఇది కథ కృష్ణ లోపల? నిజంగా ఇది కథ? నిజంగా కెమెరాలు పెట్టినారు. ఇది ఆటల కథ. ఇక ఐఏఎస్ల భూమాయ గత ప్రభుత్వంలో కీలకంగా ఉండి కొనుగోలు ప్రాజెక్టులు ఎక్కడ వచ్చేది తెలిసి లావాదేవీలు ప్రభుత్వానికి చెప్పి కొన్నామన్నా వివాదాస్పదం. ఇప్పటికే సోమేష్ భార్య భూములపై గొడవ. ఇక తాజాగా వెలుగులోకి రజత్ కొనుగోళ్లు. బీఆర్ఎస్ హయాంలో కీలక ఐఏఎస్ల భూముల కొనుగోళ్లపై కాంగ్రెస్ బృందం నదరేసిందట. చూస్తున్నది బీహారీ ముఠా. ఆ ఐఏఎస్ అరవింద్ కుమార్ శివ బాలకృష్ణ ఏసీబీకి చెప్పింది ఆయన పేరే. విచారణకు అనుమతి కోరిన దర్యాప్తు సంస్థ అనుమతి వస్తే నోటీసు జారీ చేసి విచారణ బెయిల్ కోరుతూ కోర్టుకు వెళ్లిన శివ బాలకృష్ణ. చూడరు ఎట్లయిందో, ఎవరో ఐఏఎస్ అధికారి ఐఏఎస్ అధికారి ఆయన ఉన్నాడట కథ. అరవింద్ కుమార్ ఉన్నాడట. భారత రత్నం పివి. యజ్ఞపి శుద్ధం లోక విరుద్ధం నాచరణీయం నా కరణీయం. ఆలోచన మంచిదైనప్పటికీ ప్రజలు వ్యతిరేకిస్తే దానిని ఆచరించకూడదు. ఎంత గొప్ప ముచ్చట ఇది. ఇప్పుడు అంటే గతంలో అక్కడ వ్యవసాయ చట్టాలు నూతన వ్యవసాయ చట్టాలు అని చెప్పేసి తీసుకొస్తే గత ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసన వచ్చింది దేశవ్యాప్తంగా. అంటే ఎక్కువ పంజాబ్లో వచ్చింది. అయితే ఈ నిరసన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళ ఉద్దేశం మంచిదైనా చెడుదైనా మంచిదైనా కానీ చట్టాలను వెనక తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రధానమంత్రి అప్పుడు అంటే మాజీ ప్రధాని పివి నరసింహరావు ఆనాడే చెప్పిండు మొత్తం మీద ఒకవేళ ప్రజలకు ఆమోదయోగ్యంగా లేకపోతే 100% వాటిని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని. ఆర్థిక సంస్కరణల యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు ఈ ఏడాది 5 భారత రత్న రికార్డ్. సంస్కరణల సారథి శిశలైన భారతరత్నం పీఠాధిపతి అవుదామనుకుని ప్రధానిగా బహుభాషా కోవిదుడు ఎన్నింటికో ఆద్యుడు ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పివి చలవే సాహితీమూర్తి పాముల పర్తి నరసింహారావు. వ్యవసాయ కృషి రత్నం స్వామినాథన్ అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్.
పీవీకి భారతరత్న స్వాగతిస్తున్నా అని చెప్పేసి సోనియా గాంధీ, ఆలస్యమైన సంతోషం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ప్రధాని సేవలకు సరైన గుర్తింపు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు, ఇక్కడ భారత్ను నిలబెట్టింది పీవీ సంస్కరణలే అని చెప్పేసి చంద్రబాబు, తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం ఇది అని చెప్పేసి కేసీఆర్, దీని పట్ల పీవీకి పీవీ హయాం కొత్త ఆర్థిక శకానికి నాంది, దేశాన్ని ఆధునిక శక్తిగా ఆర్థిక శక్తిగా మలిచారు, భారత మార్కెట్ల తలుపులను తెరిచారు, మేధావి రాజా నీతిజ్ఞుడు అంటూ మోదీ చేసిన కామెంట్స్ మాత్రం చూస్తా ఉన్నాం. ఇక తాతకు భారతరత్న ఆ వెంటనే పొత్తు, బీజేపీతో కలిసి నడిచేందుకు ఆర్ఎల్డి అధినేత జయంత్ సై అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వెనుక పెద్ద కథనే ఉంటుంది అని చెప్పేసి రెండు ఎంపీ సీట్లో రాజ్యసభ ఇచ్చిండ్లు, దానికి ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి వచ్చేసింది ఆయన. ఇది అందజేతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి క్షణార్థి దినపత్రిక వచ్చిందా, ఒక క్షణార్థి క్షణార్థి ఓకే రైట్. సాహో పివి తొలి తెలుగు బిడ్డకు అత్యున్నత పురస్కారం, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు నరసింహారావు, మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ. ఇక జేఎన్టీయులో టాటా డాటా మిస్సింగ్, ఉద్యోగుల దరఖాస్తులు ధృవపత్రాలు మాయమైనాయి అంట, గతంలో ప్రొసీజర్ లేకుండానే నియామకాలు, యాజమాన్యాన్ని సమగ్ర వివరాలు కోరిన విద్యాశాఖ, కేవలం హాజరు పట్టికలోని వివరాలతోనే వేతనాలు మంజూరు చేస్తా ఉన్నట్టు చూసుకో, ఇక డాటా మాయమైపోయిందట. నల్లగొండలో సభ దేనికి, అక్కడేమైనా మోదీ ఉన్నాడా, అమరుడయ్యేదాకా ఢిల్లీలో దీక్ష చేయండి, బయటోడు మన మీదికి వస్తే రండి కలిసి కొట్లాడదాం, చేపల పులుసు తిని సైలెంట్ గా ఉంది నువ్వా మేమా, కృష్ణా జలాల మీద మరణ శాసనం రాసిండ్రు, 97,000 కోట్లు ఖర్చు చేసి 90,000 ఎకరాలకైనా నీరిచ్చిన్లా, ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాట్లే శాపనార్థాలు పెడుతుండ్రు, గత ప్రభుత్వం రాష్ట్రంలో అప్పుల్లో ముంచింది అయినా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలిచ్చాం, బీఆర్ఎస్ లో కేటీఆర్ జూనియర్ ఆర్టిస్ట్, అటో రాముడు ఆఫీస్ కు అటోలో వెళ్లి డ్రామాలు, ఆలస్యమైనా పీవీకి భారతరత్న రావడం గర్వకారణం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గట్టిగానే అరుచుకున్నాడు నిన్న. ఎస్, ఇక గ్రూప్ వన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు, త్వరలోనే గ్రూప్ వన్ నోటు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. గ్రూప్ వన్ అభ్యర్థులకు శుభవార్త, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు, వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ వన్ నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. భ్రమలోనే బీఆర్ఎస్ నేతలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించొద్దా, ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ప్రయాణం, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలంటూ హరీష్ తప్పుదోవ పట్టిస్తుండ్రు, ఆత్మహత్యలు చేసుకునేలా మీరే ప్రేరేపిస్తుండ్రు, మీరు ఎప్పుడైనా ఆటోల్లో ప్రయాణించారా, అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గట్టిగానే వేసుకున్నాడు ఒక్కొక్కరిని. ఓ గట్టి వేసుకున్నాడు అదేది. ఓ మొత్తం ఇక ఆగం ఆగం నిన్న, ఓ అసలు అందుకని ఇవి తట్టుకోలేకనే అసలు యాక్చువల్గా వీడికి వస్తే ఆగమే అయితే అట్టుంది మొత్తం పరిస్థితి అంతా, గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ, అసలు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులల్లో ఇక మొత్తం కాక డుమ్మ కొడుతున్నాడు. చూద్దాం తర్వాత చూద్దాం అవి. ఓకే, ఇక టీఎస్పీసీ గ్రూప్ ఫోర్ ఫలితాలు వచ్చేసినాయి నిన్న. 726837 మంది అర్హత సాధించినట్లు టీఎస్పీసీ వెల్లడి, త్వరలో అర్హుల జాబితా నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తెలంగాణలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి నియామక పరీక్ష ఫలితాలు రిలీజ్ చేసినారు. ఇది ఎట్లా ఉంటే కేసీఆర్ కుటుంబంతో బరాబర్, అబ్బా ఏది చేసినా సెన్సేషన్ లే మల్లారెడ్డి, కల్వకుంట్ల కుటుంబంలో 3 పదవులు ఉన్నట్లే మా కుటుంబంలో కూడా 3 పదవులు ఉండాలనుకుంటున్నా, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి తన కొడుకు పోటీ చేస్తాడు, చేవేళ్ళ ఎంపీ టికెట్ కోసమే రేవంత్ ను పట్నం మహేందర్రెడ్డి కలిసిండు నిన్న మనం మాట్లాడినాం, ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి రేవంత్ ను పొగుడుతున్నారు మేదక్ ఎంపీ, రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తా, కార్యకర్తలను పట్టించుకోను, మన దుబాయ్ పోయిండు కాక, అసెంబ్లీ వద్ద మీడియాతో మల్లారెడ్డి చిట్చాడు, ఈయన దుబాయ్ కి తీసుకుపోయిండు, వాళ్ళ కొడుకు హాంకాంగ్, కేసీఆర్ కుటుంబంలో 3 ఉన్నాయి మా కుటుంబంలో కూడా 3 కావాలంటున్నా, ఆ 3 ఏంటి వస్తుందాం ఒకసారి, 3 ఏంటి, పదవులు అంటే ఇప్పుడు ఈయనే మేడ్చల్ ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఇక నా కొడుకే మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంటే మొత్తం
మొత్తం దోసుకే తినొచ్చని ప్లాన్ చేసినట్టు ఉన్నారు. మంచిగా వేస్తున్నాయి నిజంగా. అరే కష్టపడ్డ కార్యకర్తల గెట్టుపోయిండు బీఆర్ఎస్ లా. తన కుటుంబంలోనూ 3 పదవులు ఉండాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాబోయే లోక్సభ ఎన్ని ఎక్కడిది కంపించలేదు. ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది అది. ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసమే సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడన్నారు మల్లారెడ్డి. తనకు గోవాలో హోటల్ ఉందని, రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానన్నారు మల్లారెడ్డి. మరి సమాచారం తెలుసుకుందాం. శివారెడ్డి మంత్రులు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మల్లారెడ్డి అట్లున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే పాపం ఆయన అధ్యస్తుడు ఇదేనది రైట్. ఇగో మల్లారెడ్డి ఏ పాపము రాత్రి మరి గోవా హోటల్ ఉంది కాబట్టి గోవా నిద్ర లేదు ఆయనకు. పాపం పాపం నిద్ర పోతలేనట్టు ఇంటికాడ బాగా ప్రిపేర్ అవుతున్నట్టుండు. ఇప్పుడు వాళ్ళ కొడుకును ఎంపీ పొద్దుగాల పాలమ్మలే పూలమ్మలే పాపం ఆయనకి ఎన్ని బాధ. పాలమ్మలే పూలమ్మలే ఇక్కడ టికెట్ కు టికెట్ కొనుక్కోవాలి. పిల్లలకు పురుగుల అన్నం పెట్టాలన్నా ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయి పాపం. మల్లారెడ్డి యూనివర్సిటీ లో పురుగుల అన్నం పెడుతుంది. అసెంబ్లీలో ఏమో పండుకుంటుండు పాపం ఇట్లా కొనుక్కు తీస్తే ఇట్లా ఇట్లా అంటుండు. ఆ కెమెరామెన్ ఆయన ఎవరు వెళ్ళే జూమ్ చేసి ఆయన దగ్గరే పెట్టిండు. వివిధ పరిచయం ఉండదు ఇట్లా అంటుండు. అయితే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నది, కవిత ఉన్నది, వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు మేము ముగ్గురు ఎందుకు ఉండొద్దు. వాళ్ళు నలుగురు ఉన్నారు, ఇంకా అల్లుడు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు మా అల్లుడిని ఎమ్మెల్యే చేసిన, నేను ఎమ్మెల్యే అయినా, తర్వాత ఇప్పుడు మా కొడుకు కూడా ఎంపీ అవుతారని చెప్పేసి నిన్న చేసి నెక్స్ట్ స్థానిక సంస్థలలో ఇంకొకడుకు జడ్పీటీసీ చేసి జడ్పీ చైర్మన్ కూడా నాకే అంటాడేమో. ఏదైనా అంటాడు మల్లారన్న అంటే ఏంది ఎట్లుంటుంది అనుకుంటున్నావు మల్లారెడ్డి అంటే. మల్లారెడ్డి ఎట్లా ఉంటే దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ అసందర్భం, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలకు తాళం, తెలంగాణలోనూ రేపు అదే పరిస్థితి, బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీని బలపరచాలి, కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అసందర్భంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలకు తాళం వేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ రేపు అదే పరిస్థితి రాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలే, మా గత ప్రభుత్వం వల్లే తీరని అన్యాయం, కృష్ణా జలాల్లో 68% వాటర్ దక్కాలి, ఏపీకి నీటి తరలింపు ఒప్పందం, ప్రగతి భవన్ లో జరిగిందా లేదా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం వల్లే కృష్ణ జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా నదిపై వచ్చిన వివాదానికి గత ప్రభుత్వ విధానమే కారణమని, ఎక్కడి నుంచో మినట్స్ తెచ్చి సమాధానం చెప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం కృష్ణా జలాల్లో మనకు 68% వాటా దక్కాలని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణకు కృష్ణా నదిలో అన్యాయం జరిగిందని, వాటా వదులుకున్నది బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ఏపీకి తరలిపోతున్న నీటి ఒప్పందం ప్రగతి భవన్ లో జరిగిందా లేదంటే నగరి దగ్గర రోజా ఇంట్లో చేపల పులుసు దగ్గర జరిగిందా చర్చ. కృష్ణా బోర్డుకు సంబంధించి ప్రాజెక్టులన్నీ అప్పగించాలని చెప్పేసి గత ప్రభుత్వమే కేసీఆర్ కాక ఏం చేసినప్పుడు, మీకు రాయలసీమ రత్నాలసీమ కావాలి, రత్నాలసీమ కావాలంటే మరి నీళ్ళు పోవాలి కదా, మేము నీళ్ళు ఇస్తాం ఎన్ని కావాలంటే ఆయన తీసుకొని పోరే అన్నాడు. తర్వాత మన వాటా ఎంత రావాలంటే తెలంగాణ వాటా 551 టీఎంసీలు రావాలి, అసలు రావాల్సిన వాటా. అయితే ఏం చేసిండు, రావాల్సిన వాటా గురించి, రావాల్సిన వాటా గురించి కాకుండా ఇక మాకు 299 జాలు టీఎంసీలు జాలు, ఇక నువ్వు మిగతా అన్ని మీరే తీసుకోవాలని చెప్పింది. ఎవరన్నా రెండో ఇప్పుడు మనకు వచ్చేది 551 అయితే 651 కావాలంటారు, లేకపోతే 1000 టీఎంసీలు కావాలని చెప్పేసి కొట్లాడతారు. కానీ ఒకటి ఉంటుంది అన్నట్టు కథ కాకది. ఇక మళ్ళీ ఇప్పుడేమో మీరు చేసిండ్రు మీరు చేసిండ్రు మీరే చేస్తున్నారని చెప్పేసి కథలు చెప్తున్నారు, ఏం చేయట్లేదు. ఇది కథ, అసలు కథ ఇది. ఇక శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్, తెరపైకి ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు, బాలకృష్ణ చేతిలో సోమేశ్ కుమార్ రజత్ కుమార్ల ఆస్తుల చిట్టా, మహబూబ్నగర్ యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తుల కొనుగోలు, బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్ ఐపీఎస్ భారీగా ఆస్తులు సంపాదించిందట. ఇక నేటి మాట చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మగొడుతున్న సారు, అమావాస్య ముందు చంద్రుడికి రాహుకాలం అడ్డం వచ్చిందేమో,
తిది నక్షత్ర ముహూర్త బలం చూసుకునే దొరకు ఎడమ కన్ను అదిరినట్టే ఉంది. అడుగడుగున శపశకునాలే ఎదురవుతుంటే అన్ని అపజయాలే కనిపిస్తున్నాయి. నిండు చట్టసభల్లో ఎక్కడ అవినీతిని బయటకు తీస్తారోనని సారుకి చలిజ్వరం వచ్చినట్టే ఉంది. ఎన్ని శాంతి పూజలు హోమాలు చేసినా ఉద్యమ పార్టీ ఊపిరి ఆగిపోయేటట్టే ఉంది. ఇక అధికారంలో ఉన్నప్పుడు దేవుళ్లను కూడా దొంగ హామీలతో మోసం చేసిన దొరవారు ఇప్పుడు కష్టం వచ్చిందని దేవుళ్లకు పొర్లు దండాలు పెట్టినా పాత ముఖ్యమంత్రి మీద దయ చూపడం కష్టమే. సారు చేసిన పాపాలకు చిత్రగుప్తుడు లెక్కలు కడితే యమలోకంలో ఉన్న శిక్షలు ఎన్ని వేసినా తక్కువే అని యమధర్మరాజుకు చెప్పి వాపోతాడేమో పాపం అని చెప్పేసి పెద్ద పెద్ద రాజన్న చిత్రగుప్తుడే పరిసర అవుతారట. మరి ఏదైనా నాయన ఇప్పుడు ఈడేమో ఇప్పుడు దానికేమో సరసలగా కాగే నూనెలు వేయాలి, ఇగో ఈ శిక్షకి ఏమో ఇగో ఇంట్లోకి వెళ్ళి సూదులతో ఇట్లా ఒరసాలే ఇట్లా అని చెప్పేసి రకరకాల శిక్షలు ఉంటాయంట కదా. అంట ఒకవేళ ఆ శిక్షలన్నీ వేసినా కానీ సరిపోయేమో ఇంకా కొత్త శిక్షలు వెతుక్కోవాలని చెప్పేసి అంటారు. చిత్రగుప్తుడు పరిచయం అవుతారట, ఇంకో వాడికి వచ్చింది కథ. ఇవి ఇట్లా ఉంటే రౌడీ ఎమ్మెల్యే గతంలో కూన శ్రీశైలం గౌడ్పై దాడి, ప్రస్తుతం పోలీస్ అధికారులపై దుర్భాష, సానం కోల్పోతున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మానసిక వైద్యుల వద్ద ట్రీట్మెంట్ చేయించుకోవాలని నిపుణుల సలహా, ప్రజాప్రతినిధులు వ్యవహరించాలంటున్న ప్రజలు అసెంబ్లీ దగ్గర నానా హంగామా సృష్టించి ఏసీపీ వెహికల్ కి ఎస్టిక్ పట్టి కొట్టిపడేసింది. కూన శ్రీశైలం గౌడ్ పైన అప్పుడు దాడి చేసింది, అది కరెక్ట్ కాదు. అసలు మే 5న నీట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందంట మిత్రులారా, అప్లై చేసుకోండి. టైటిల్ సూట్ యాప్ తో ఎన్నో లాభాలు, మీ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సిబిల్ లాగే ప్రాపర్టీపై కేసు లిస్ట్ చేసుకోండి. ఈ టైటిల్ సూట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఎప్పుడైనా మనము అంటే వేరే భూములు కొనుగోలు చేస్తే దానిపైన కేసులు ఉన్నాయా ఏమున్నాయి ఇంకా అనేది తెలుసుకోవచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఒకవేళ మన భూమి మనం ఎవరైనా మనం కేసు వేసినాం అనుకో, కేసు చేసిన విషయం వేరేటోళ్ళకి తెలియక మళ్ళీ వాళ్ళు కొనుగోలు అవన్నీ చేస్తే పరిశానిత కాబట్టి ఫస్ట్ ఇట్లా కేసు చేసినామని చెప్పేసి మనం అందులో నమోదు చేసుకుంటే వాళ్ళు ఎవరైనా చూసుకొని దాన్ని ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా పనిచేస్తే చేసుకోలేదు. ఇక నల్లగొండలో సభ దేనికి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. చూడరుగో ఎట్లుంటుంది అంటే కథ వీళ్ళది ఏదైనా కాంట్రాక్ట్లు ఇచ్చారు అయితే ఏగో ఇట్లా కథ ఎట్లుంటుంది అంటే రండి వస్తారా. అయితే కథ ఎట్లుంటుందంటే ఇప్పుడు హరీష్ రావు పోయి అసెంబ్లీలో మాట్లాడుతుంది, అసెంబ్లీలో పోయి మాట్లాడుతున్నాడు ఏమని అంటే కాంట్రాక్ట్లు ఇచ్చారు నా దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళకి జీతం ఇస్తలేదని చెప్పేసి అడుగుతున్నట్టు ఇట్లా అని చెప్పేసి అన్నారు. మాకేం మాది మేము ఆయన దగ్గరికి పోలేదు, ఆయన గురించి కనీసం పట్టించుకోలేదు, మేము అనవసరంగా మమ్మల్ని బదనాం చేస్తున్నాడు, ఈ ప్రభుత్వం మంచి చేసింది, గత ప్రభుత్వమే అన్యాయం చేసింది, ఇక కావాలంటే దానికి సంబంధించి కూడా వీళ్ళు ఒక లెటర్ కూడా పెట్టిండ్రు రండి అన్నారు. వాళ్ళు లెటర్ కూడా ఒకటి పెట్టిండ్రు, పెట్టి అరే అనవసరంగా మా మీద బట్ట కలిసి మీద చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇగో తెలంగాణ ఇంటర్మీడియట్ నాట్ రెగ్యులరైజ్డ్ కాంట్రాక్ట్ వొకేషనల్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ చెప్తా ఉంది జేఏసి. వీళ్ళు ఏం చెప్తారంటే మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పేసి కాంట్రాక్ట్ లెక్చరర్ చెప్తారు. చెప్పండి ఏంది ఏం జరుగుతుంది, ఆయన ఏమన్నాడు, మీరేమంటున్నారు? గుడ్ మార్నింగ్. మేము 411 కాంట్రాక్ట్ వొకేషనల్ విభాగంలో రెగ్యులైజ్ కాకుండా ఉన్నాం. కింది స్థాయి అధికారులు చేసినటువంటి తప్పులకు మేము బలే అవుతున్నాం. 18 సంవత్సరాల క్రితం 2006 అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళం మేము. ఇప్పుడు మీకు క్వాలిఫికేషన్ లేదు, నెక్స్ట్ మీకు పోస్టులు లేవు, మీకు శాంక్షన్ లేవు, మీ జీవో 2 ఇయర్స్ మందమే అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చి మమ్మల్ని రెగ్యులైజ్ కాకుండా చేస్తున్నారు. దీనికి మేము ఖండిస్తున్నాం. 16 సంవత్సరాలు మాకు కావాల్సింది ఏంది, మాకు సర్టిఫికెట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా మీరు చెక్ చేసుకోండి, మేము పిల్లలకు చదువు చెప్తున్నామా లేదా మీరు చెక్ చేసుకోండి, అది మా బాధ్యత. మమ్మల్ని పేపర్ మోసం చేసింది గత ప్రభుత్వం, గత ప్రభుత్వం మోసం చేసినారు, గత ప్రభుత్వం మోసం చేసి మరి ఇప్పుడు మాకు అదే మోసాన్ని ఇప్పుడు మాకు సానుభూతి చూపిస్తారు, మా మీద ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నారు. అప్పుడు వడ్డేసుకోవాలి, అప్పుడు మేము దాదాపు 250 మంది హరీష్ రావు సార్ ఇంటికి పోయి ఆడపడుచులు పోయి పాదాభి వందనాలు చేసినాం, అయినా పట్టించుకోలే. ఇదే హరీష్ రావు, ఇదే హరీష్ రావు సార్ ఇంటికి పోయినాం, ఫోటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఓకే ఉన్నాను చెప్పండి. పోయిన తర్వాత పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి మేము ఎవరం కూడా సార్ దగ్గరకు వెళ్ళలేదు సార్, దగ్గరికి నిన్న వెళ్ళలేదు, మొన్న వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత విషయం వెళ్లకుండా నిన్న అసెంబ్లీలో కాంట్రాక్ట్ లెక్చర్స్ మా దగ్గరకు వచ్చారు, జీతాలు పడలేదని చెప్పేసి అన్నారు. కానీ మాకు సార్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జనవరి శాలరీ పడ్డది, నెక్స్ట్ డిసెంబర్ శాలరీ పడ్డది, రెగ్యులర్ పడుతుంది. అంతకు ముందుకు 5 నెలలు 4 నెలలు 6 నెలలు ఆగినాం,
చూడండి చూడగా ఎట్లా దొంగ మాటలు ఇప్పుడు మాకు అందరి అకౌంట్ లో కూడా మాకు జనవరి డిసెంబర్ శాలరీస్ అందరి అకౌంట్ లో కూడా క్రెడిట్ అయిపోయి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా పడ్డాయి. ఇది ఇది మాకు ప్రధాన డిమాండ్ ఏంటన్న? డిమాండ్ ఏం లేదని అబద్ధం చెప్పిండు మమ్మల్ని. అసెంబ్లీ మమ్మల్ని బదనాం చేస్తున్నాడు అనవసరంగా. ప్రభుత్వం మంచిని సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. అందరు మినిస్టర్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట దగ్గర పోయినాము, శ్రీధర్ బాబు దగ్గర పోయినాము, సీతక్క దగ్గర పోయినాం, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గర పోతే మా మీద సానుభూతి చెప్పిస్తున్నారు. సీఎం సార్ దగ్గర కూడా విషయం వెళ్ళింది, అతను కూడా సానుభూతి చెప్పిస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని చెప్పేసి, వీళ్ళ కాకుండా చేయాలని చెప్పేసి మా మీద అసెంబ్లీలో నిన్న బదనం మోపాడు. దాని కొరకు మేము ఇప్పుడు వచ్చి మేము మాట్లాడడం జరుగుతుంది. పేపర్ స్టేట్మెంట్ కూడా అన్నింటిలో కూడా మేము ఇవ్వడం జరిగింది. మీ పేరేనా? నా పేరు ఉమామహేశ్వర్, ఓల్డ్ మలక్పేట్ జూనియర్ కాలేజ్, జిఎస్సీ లెక్చరర్ నేను. ఇగో ఇది సుశీలా, ఇప్పుడు హరీష్ రావు దగ్గరకు పోయి కాళ్ళ మీద పడ్డా కానీ కనీసం పట్టించుకోలేదంటే ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? వీళ్ళు ఓలేదు అసలు యాక్చువల్గా ఆయన దగ్గరికి. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళలేదు. తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి కూడా జీతం సరిగా పడకపోతుండే. అట్లా బాధలు ఎదుర్కొన్నాం మేము. ఇప్పుడు డిసెంబర్ నెల తర్వాత జనవరి నెలకు మాకు జీతం కూడా పడ్డదని ఆయన అనవసరంగా నువ్వు మమ్మల్ని బదనాం చేయకు, ప్రభుత్వం మంచి మా మీద సానుకూలంగా ఉంది అని చెప్పేసి ఆయన బాధపడుకుంటా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిండు పాపం మా మలక్పేట నుంచి. సరే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. బొగ్గు బ్లాక్ లా వేలం ఆపండి, సింగరేణికి కేటాయించాలి. ఏటీయూసీ రీజనల్ అధ్యక్షులు భోగే, ఉపేందర్ డిమాండ్, ఆసిఫాబాద్. ఇక వాల్టా చట్టం గాలికి. ఇక D1 భూముల్లో అక్రమంగా మొరం రవాణా. మామూళ్ల మత్తులో మైనింగ్ రెవెన్యూ ఆఫ్ పోలీస్ అధికారులు కంటి తుడుపుగా అధికారుల తనిఖీలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. వాల్టా చట్టం బీటా చట్టం పక్కకు పెట్టేసి మొత్తం మొరం బిరు పట్టించుకొని అధికారులు కంటి తుడుపుగా అధికారుల నిర్మల్ దగ్గర స్థానికంగా స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో వాల్టా చట్టం మట్టి మొత్తం కథం పట్టిస్తున్నారు. నిర్మల్ జోరుగా ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. ఇసుక మాఫియాతో పడిపోతున్న భూగర్భ జలాలు. DYFY జిల్లా అధ్యక్షుడు తీకానంద్. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు. బీఆర్ఎస్ నేతల అక్రమాలపై విచారణ అని చెప్పేసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అంటున్నాడు మంచిర్యాల ఎమ్మెల్యే. అదే పరిస్థితి. హత్యకు గురైన అలేఖ్యకు ఆశ్రుని ఇవ్వాలి, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ ఖానాపూర్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్. 40 లక్షలు విలువై చేసే 29 బైకులు స్వాధీనం చేసుకున్నారంట. ఎక్సైజ్ స్టేషన్ నుంచి విచారణ, ముద్దాయి పరారు. ఎక్సైజ్ స్టేషన్ నుంచి పరారైపోయింది. ఇక DCCB చైర్మన్ భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు అంటూ ఇక్కడ బాన్స్వాడకు సంబంధించి నిజామాబాద్ డిఆర్డీఏ ఏపీడి ఆత్మహత్య. నిజామాబాద్ సంబంధించి గృహజ్యోతి పథకం కోసం వివరాల సేకరణ జరుగుతూ ఉంది. కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇలియాస్. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. దళిత బంధు సాధనకి ఏకమవుతున్న బాధితులు. 2వ విడత నిధుల సాధన కోసం దళితుల భేటీ. సభలో పాల్గొన్న 3000 దళిత కుటుంబాలు సీఎం ఆఫీస్ కు నేరుగా వినతి పత్రాలతో బాధితులు. మరి అప్పుడు ఇయ్యలే కదా ఆయన కేసీఆర్. రామగిరి ఎంపీడీఓ సస్పెన్షన్, ప్రోటోకాల్ నిబంధనలు విస్మరించడంతో చర్యలు. ఉత్తర్వులు జారీ చేసిన పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. మంతని కాన్స్టెన్సీ. ఇంటి అనుమతికి 20,000 డిమాండ్. గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ కరీంనగర్. మాజీ సర్పంచ్ భర్త భార్య నుంచి రక్షించండి, తమపై కర్రలతో దాడి చేశారని బాధితుల ఆరోపణ. ఎక్కడెక్కడ శ్రీరామ్ కాల్వ శ్రీరామ్ కాన్స్టెన్సీ. నోటిఫికేషన్ ఇచ్చి కాలయాపన. 6 నెలలుగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్స్ ల ఎదురుచూపు సింగరేణి యాజమాన్యంపై ఐఎఫ్టీయు విమర్శలు. గోదావరి ఖని. 6వ వసంతంలోకి క్యూనూస్, ఘనంగా క్యూనూస్. శనార్తి తెలంగాణ వార్షికోత్సవ వేడుకలు ఇక్కడ ఇల్లంతకుంటల జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో క్యూనూస్ ఛానల్ కి సంబంధించి అక్కడ కూడా కేక్ కట్ చేసిందంట. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. కారుకు వరుస శాఖలు. మొన్న నర్సాపూర్, నిన్న నారాయణ ఖేడ్, నేడు సదాశివపేట. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నా ఆగని అవిశ్వాసం. వరుసగా పరాజయాలే. బీఆర్ఎస్ శ్రేణులో నిరుత్సాహం. కొత్త మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ. బల్దియాలు మాత్రం అన్ని కథమై ఆరు బేకార్ అని చెప్పి శాకిస్తున్నట. ఇక మంత్రి ఆదేశాలు బేకాతర్. దర్జాగా మట్టి ఇసుక రవాణా. జిల్లా వ్యాప్తంగా రాత్రి పవళ్ళు మట్టి తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారులు. ఈ మట్టిని అయితే నార్మల్ గా తవ్వుతలేరు. డబుల్ బెడ్రూమ్ ల కోసం ఎదురు చూపులు. మధ్యంతరంగా ఆగిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక. కాంగ్రెస్ ప్రభుత్వంపై లబ్ధిదారుల ఆశలు. నిజమైన అర్హులకు అందించాలని నిరుపేదల వేడుకలు. ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ కూడా కుత్బులపూర్ కాన్స్టెన్సీ ఉంటది, అక్కడ
వైఎస్ఆర్ హయాంలో కట్టిన దాంట్లో ఒక్కొక్కడు లీడర్లు, చోటమోటా లీడర్లు ఒక్కొక్కడు 20 ప్లాట్లు కబ్జా పెట్టిన దాని గురించి మొత్తం రాజీవ్ గృహకల్ప. అదే విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన, ఇద్దరు టీచర్లు సస్పెండ్ చేసినట్టు డిఓ పటాచారు. ఇదేంద్ర బాబు, ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ కు మహేందర్ రెడ్డి వెన్నుపోటు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్ విమర్శలు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తే నష్టం లేదని స్పష్టం. ఆదిపట్ల మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం, చైర్మన్ వైస్ చైర్మన్ల పదవులు కథం అయిపోయినాయి అంట. నెక్నాపూర్ పెద్ద చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం, రాత్రికి రాత్రే ప్రహరీలా నిర్మాణం చేపట్టిన అక్రమార్కులు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు పట్టించుకొని అధికారులు ఎందుకు పట్టించుకుంటారు, వాళ్ళ ముడుపులు వాళ్ళకి వాయే. సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్తుల డిమాండ్. గండిపేట దగ్గర మంచి ప్రైమ్ ల్యాండ్. ఇక సిఎన్జి సిలిండర్ లో గంజాయి తరలింపు, మురగాలే అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముత అరెస్ట్ అయింది. 65 కేజీల గంజాయి స్వాధీనం. ఆగ్రాకు తరలిస్తుండగా పట్టుకున్న మేడ్చల్ పోలీసులు అంటే ఎదుడుకో సిలిండర్ కి వెళ్ళే పొక్క పెట్టు, దాంట్లో దాన్ని నింపుకొని పోతున్నట. కార్ లో గ్యాస్ ఉంటుంది, సిఎన్జి సిలిండర్. అది ఇది ఇట్లా ఉంటే తెలుగు జాతికే గర్వ కారణం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న, పివి చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ నేతలు షాద్నగర్. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, మామిడి కుంట అప్ప చెరువులో ఆక్రమణలు తొలగించండి. చెరువుల అన్యాక్రాంతంపై కదిలిన అధికార యంత్రాంగం మామిడి కుంట అప్ప చెరువును సందర్శించిన అదనపు కలెక్టర్ చెరువులను పరిరక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భూపాల్ రెడ్డి ఆయన మంచి ఆఫీసర్. దేశంలో సంతానాలేమి ఆందోళనకరం, ఆరోగ్యవంతమైన జీవనంలో సంతానాలేమి అధిగమించవచ్చు. కేపీసీ గాంధీ జీనోమ్ ఫౌండేషన్ ఎండి గాంధీ కర్తవాన్. ఇక సికింద్రాబాద్ నుంచి అయోధ్యకి ప్రత్యేక రైలు, జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ నేతలు, 1500 మంది భక్తులతో బయలుదేరిన రైలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఆ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దు. షేర్లింగంపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్, షేర్లింగంపల్లి. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కు స్వయం ప్రతిపత్తి హోదా వచ్చిందంట ఖైరతాబాద్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే, ఆ పివి నరసింహారావు సంస్కరణల వల్ల ఎంతో అభివృద్ధి, అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడాడు. అసెంబ్లీలో ఎన్నం ఎమ్మెల్యే ఎన్నం విశ్వరూపం, గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ఫైర్. రాజధాని నుంచి గ్రామీణ స్థాయి వైఫల్యాలపై గలం, నాన్ స్టాప్ గా అర్ధగంట ఆడుకున్న ఎన్నం. కేటీఆర్ కు దిమ్మ తిరిగే కౌంటర్, నీళ్లు నమిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గట్టిగా మాట్లాడండి. శ్రీనివాస్. మెడికల్ కాలేజీలో మహిళా స్వీపర్ పై లైంగిక దాడి, ఎటుపోతుందిరా నాయన నగర్ కర్నూలు. గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జెడ్పీ చైర్పర్సన్, మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జెడ్పీ చైర్పర్సన్ సరిత. ఇది నిండా ఇప్పుడు కాంట్రాక్ట్ లెజిస్లేటర్ వచ్చింది కదా, దానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదు. కాంట్రాక్ట్ ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ వచ్చింది కదా అన్న, అది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం, నగర కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు చూసుకుంటే, కరెంటు మీటర్ బిల్లును తెలుగులో ముద్రించాలి. అచ్చా, డిజిటల్ మీటర్లను తీసివేసి పాత మీటర్లను కొనసాగించాలి. టీయు ఎస్ఎస్ అధ్యక్షుడు సుంకు శ్రీనివాస్ డిమాండ్ అంటూ మిర్యాలగూడ. ఇక పాలేరు వాగులో ఇసుక అక్రమ రవాణా, ఓ ప్రజాప్రతినిధి కనసన్నల్లో నడుస్తున్న వ్యవహారం. పేరుకే పర్మిషన్ చేసేదంతా దందా. సరిహద్దు జిల్లాలు దాటుతున్న ఇసుక చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. సూర్యాపేటలో మొత్తం దోసేస్తున్నారు, మా దృష్టికి రాలేదు, మిగతా శాఖలు కూడా చెప్పండి అని చెప్పేసి. రాదు వాళ్ళ దృష్టికి, రాత్రికి రాత్రి వస్తుంది వాళ్ళ దృష్టికి, మళ్ళీ పొద్దున మర్చిపోతారు పాపం. ఆర్డీఓ కార్యాలయం ముందు RRR బాధితుల ధర్నా, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చౌటుప్పల్. ఇక మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం, 12 మంది సభ్యులకు హాజరైన 10 మంది హాజరు. ఇక గైర్హాజరైన చైర్మన్, 10వ వార్డు కౌన్సిలర్ భారీగా పోలీసులు బందోబస్తు అంట. మోత్కూర్ దగ్గర జరుగుతుంది తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ. వైద్య శాఖలో డిప్యూటేషన్ల రద్దుపై చర్యలు ప్రారంభం, రిలీవ్ ఆర్డర్లు జారీ చేసిన జిల్లా వైద్య శాఖ. వివరాల సేకరణలో నిమగ్నమైన అధికారులు తక్షణమే తమ నియమిత స్థానాల్లో చేరాలని ఆదేశాలు. మా ఊరికి స్పెషల్ ఆఫీసర్ రారా సారు, పంచాయతీ గడప దాటని అధికారులు. పంచాయతీ బోర్డు వద్ద అధికారి పేరు, ఫోన్ నెంబర్ లేకపోయాయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోయా అని చెప్పేసి. పాపం గుర్రపోడు గ్రామ పంచాయతీలా, నల్లగొండ జిల్లా గుర్రపోడు మండలం. ఇది ఇట్లా ఉంది. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. అమ్మాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జిల్లాకే ఆదర్శం, జిల్లా వైద్యశాఖ అధికారి రామారావు తొరూర్.
వైద్యాధికారి డాక్టర్ గూగులోత్ రవిని విధుల నుంచి తొలగించండి, ఆందోళనకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఐనాల పరశురాముడు. ఇది మరిపేడ బంగ్లా అంటే డోర్నాకల్ నియోజకవర్గం. ఇది ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే పిఆర్టీయు లక్ష్యం, సంఘ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ బయ్యారం. ఇక పోలీస్ కమిషనర్ను కలిసిన ఇన్స్పెక్టర్లు అంట గీసుకొండ దగ్గర వరంగల్ జిల్లా పరకాల. ఇక టీజీఎస్ నూతన ప్రధాన కార్యదర్శిగా బూక్యా హరినాయక్. ఫిబ్రవరి 16న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి, సిఐటియు జిల్లా నాయకులు బుల్లం అశోక్ తొరూర్. సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తుల రద్దీ, వసతులు కల్పించండి అధికారులకు, కల్పించండి అధికారులకు భక్తుల ఆవేదన. గద్దెల చుట్టుపక్కల పంట పొలాలు, గత పాలకుల నిర్లక్ష్యం, భక్తుల ఇక్కట్లు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే బహుళాంతస్తులపై నిఘా నీడలు, నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణంపై చర్యలు చేపట్టేనా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది అశ్వరావుపేటకు సంబంధించి. శవాస్ తహసీల్దార్ రాఘవరెడ్డి, ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడిన తహసీల్దార్, కొడితే కొట్టండి చంపితే చంపండి, ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ మాత్రం ఆపను, తహసీల్దార్ ధైర్యాన్ని మెచ్చుకున్న జిల్లా కలెక్టర్. వారే వినపాక గిట్లా ఉండాలి. 8 లక్షల విలువ గల అక్రమ టేకు కలపల స్వాధీనం అంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలో దుమ్ముగూడెంలో తీసుకున్నట్టు. సీసీ రోడ్ల నిర్మాణానికి 10 కోట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక ఎమ్మెల్యే. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ ప్రకటిద్దాం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రబాబు. డంపింగ్ యార్డును పరిశీలించిన ఐటీడీఏ పీఓ భద్రాచలం దగ్గర గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు ఖమ్మం. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ఇక ఒకసారి దిశ పత్రిక దిశకు వెళ్దాం. ఇక బుక్ ఫెయిర్లో దిశ స్టాల్ ప్రారంభించిన ఏటర్ మార్కండయ్య సందర్శకులకు ఫ్రీగా దిశ పేపర్ పంపిణీ చేస్తున్నట. అయితే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం ఉంది కదా, ఇక్కడ హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద బుక్ ఫెయిర్ స్టార్ట్ అయింది. అక్కడ అంటే అన్ని రకాల పుస్తకాలు కూడా దొరుకుతాయి. అంటే పుస్తక ప్రియులు ఉంటారు కదా చాలామంది, అంటే చాలామంది ఇప్పుడు ఫోన్లలో బిల్లలో ఉన్నా కానీ ఎంత అయినా కానీ పుస్తకం డైరెక్ట్ చదివింది వేరే ఉంటుంది లెక్క. కాబట్టి అక్కడ పుస్తకాలు ప్రదర్శన స్టార్ట్ అయింది, పోయి తెచ్చుకోవచ్చు. ఏం పుస్తకాలు, అన్ని రకాల పుస్తకాలు, ఒక నాకు తెలిసి ఒక 500 స్టాల్స్ ఉంటాయి, 500 షాపులు ఉంటాయి కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాపులు, వేరే వేరే దేశాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న షాపులు కూడా, ఆ షాపులన్నీ కూడా ఒక దగ్గరనే పెట్టేసి మంచిగా ఉంటుంది. ఏ పుస్తకం కావాలన్నా మ్యాక్సిమం దొరుకుతుంది అక్కడ. హైదరాబాద్లో జాతీయ పుస్తక మహోత్సవం హాజరైన మంత్రి జూపల్లి, పద్మశ్రీ కూరెళ్ళ విఠలాచార్య, కూరెళ్ళ విఠలాచార్య మా యాదాద్రి భువనగిరి జిల్లా. జైరాబాద్ ఎంపీ బరిలో చెరుకు కరణ్ రెడ్డి, బీజేపీ టికెట్ దాదాపుగా కన్ఫర్మ్, హిందూ ధర్మ రక్షకుడిగా గుర్తింపు, రాజకీయ వ్యూహ ప్రచార కార్యకర్తగాను అన్ని వర్గాల సేవకుడిగా సైతం ఎంతో మంది ఎమ్మెల్యేల గెలుపునకు కృషి చేసిన అనుభవం, సేవా కార్యక్రమంలో ప్రచారం. ఇక పీవీకి భారతరత్న, మాజీ ప్రధానికి దేశ అత్యున్నత పురస్కారం, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు సైతం. ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోడీ, తొలిసారి ఒకే ఏడాదిలో 5 అవార్డు ఇచ్చిండ్రు, ఆర్థిక వ్యవస్థపై వ్యవస్థకు బలమైన పునాది వేసింది పీవీఏ అని చెప్పేసి ప్రధాని మోడీ ప్రశంసించిండు. ఇక పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. పివి నరసింహారావు, చరణ్ సింగ్ ఫోటో, ఎంఎస్ స్వామినాథన్ ఫోటో. అయితే 6 గ్యారంటీలపై ఆసక్తి, నిధుల కేటాయింపుపై ఉత్కంఠ, నేడు రాష్ట్ర బడ్జెట్ ఫస్ట్ టైం సమర్పిస్తున్న బట్టి విక్రమార్క పెట్టేస్తున్నాడు. గ్రూప్ 4 ఫలితాల విడుదల, అర్హత సాధించిన 7,26,838 మంది, వెబ్సైట్లో జనరల్ ర్యాంకుల జాబితా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పై త్వరలో ప్రకటన. మే 6న టిఎస్ ఈసెట్ ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు అప్లికేషన్స్, జూన్ 3న లాసెట్, మార్చ్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు, షెడ్యూల్ రిలీజ్. ఇక పేదోడు సీఎం కావడం నచ్చట్లేదేమో, ఆ కుర్చీలో నన్ను చూసి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారేమో, ఆయన కొడుకు ఉండాల్సిన చైర్లో నన్ను చూడలేరేమో, అందుకే సభకు రావడానికి ఆయన ఇష్టపడలేదు. కండ్లల్లో సీసం పోసుకుంటే మనమేం చేస్తాం, 800,000 పుస్తకాలు చదివారని చెప్పుకున్నారు, ఆ జ్ఞానాన్ని ప్రభుత్వానికి పంచితే బాగుంటుంది. తెలంగాణ తల్లికి వడ్డానం వజ్ర వైడూర్యాల, బిడ్డను ప్రేమగా చూసుకునే రూపంలో ఉంటుందనుకున్నాం, బేడిగడ్డ మేడిపండుగా మారింది. 2 లక్షల ఉద్యోగాల విషయంలో రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తున్నాయి. అసెంబ్లీ స్పీచ్లో సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాల తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. మరి నిజంగానే అన్న పాపం, ఆయన ఏదో 22 ల్యాండ్ క్రూజర్లు విజయవాడలో కొనుక్కొని మంచిగా సెట్అప్ చేసుకొని కేటీఆర్ ముఖ్యమంత్రిని జగన్ రయ్యి రయ్యి అని
ఇక 3 కోట్ల కారు దిగేసరికి అది గంత ప్లాన్ చేసుకుంటే అచ్చిన కూర్చునేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కువ అయింది. కేసీఆర్ ప్రధాని మోడీ, కేసీఆర్ ప్రధాని మోడీది ఫెవికాల్ బంధం అని చెప్పేసి గ్రూప్ 1 గరిష్ట వయోపరిమితి 46 ఏళ్ళ పెంపు సీఎం కు. ఇక ఇది పేదోడు ఇట్లా ఒక పేద బిడ్డ అసెంబ్లీకి ఇట్లా వస్తే ఆయనకు నచ్చలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి. పేదవాడు రైతు కొడుకు ఈ కుర్చీలో కూర్చోడు. ఇప్పుడు ఆయనకు ఏంటంటే అసలు మా ఆడ ఉండాల్సింది ఎవరు? రాజుల పరిపాలన వస్తుంది. ఎవరు అక్కడ ఏ చెప్పినా ఆయనకు కనీసం ప్రెస్ మీట్ లేదు ఆయన పర్మిషన్ లేకుండా. లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు. వాళ్ళకు వేరే నేను ఇక్కడ ఉన్నామని చూడడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు. వాళ్ళ ఏమంటది ఏంటది జీర్ణించుకోకపోవచ్చు. కరెక్ట్. మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడేంది, నేను నా కళ్ళతో చూడలేదు నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేను ఏం చేస్తాను అధ్యక్ష? అట్లెవరని అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు అనుకో అధ్యక్ష, మనం ఏం చేస్తాం అధ్యక్ష? వాళ్ళు ఇష్టం అధ్యక్ష, నేనేం అంటలేను. కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష, మీ 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 భవన్లు ఇంకా చాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఇక ఫీల్ అవుతారు ఇప్పుడే ఎందుకు మళ్ళా? కానీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఇవాళ పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ, మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించిన విషయాలు కానీ, మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ, లేకపోతే పూనంనేని సాంబశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు, రెగ్యులరైజేషన్ విషయాలు, ఉద్యోగ విషయాలు, చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష. వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించిందో వాటి అన్నిటిని కూడా మా మంత్రివర్గం రాసుకున్నది, మా ప్రభుత్వం రాసుకున్నది, తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము మేము మీ నుంచి. అది ముఖ్యమంత్రి చెప్తుంది ఆ విషయం తట్టుకోలేకపోతున్నట్ట కాక మరి కన్నళ్ళ సీసం పోసుకుంటే మేమేం చేస్తాం ఇక ఆలు ఇష్టం అని అంటుండే. గ్రూప్ 1 గరిష్ట వయోపరిమితి 46 ఏళ్ళకి పెంపు అయిపోయింది. ఇక ఐఏఎస్ అరవింద్ కు నోటీసు. శివబాలకృష్ణ అవినీతి కేసులో ఇక మరో ఐఏఎస్ ఆఫీసర్తో పాటు 6 అధికారుల పాత్ర బినామీల అరెస్టుకు సైతం రంగం సిద్ధం చేసిందంట. బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో బాలకృష్ణ పిటిషన్ వేసుకున్నాడు. నిన్న సోమేష్, నేడు రజత్, మరో ఐఏఎస్ ఆస్తుల పైన చర్చ జరుగుతూ ఉందంట. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో 52 ఎకరాలు, ఆయనతో పాటు ఫ్యామిలీ పేరుతో రిజిస్ట్రేషన్, తాజా పరిణామాలతో అమ్మేందుకు రెడీ అవుతున్నాడట. చూసుకో ఇక అరవింద్ కుమార్ వస్తున్నాడు, రజత్ కుమార్ వస్తున్నాడు. ఇగో ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఏడాదికి ఆర్థిక సాయంగా అందిస్తాం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు. తర్వాత బీఆర్ఎస్ తరపు తప్పుదో పట్టిస్తుందని చెప్పేసి ఫైర్ అవుతా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే సీఎం కు వ్యంగం ఎక్కువ, వ్యవహారం తక్కువ. చక్కగా మాట్లాడితే సహకరిస్తాం, మీలాగా అమనా బూతులు అయితే మాట్లాడతలేరు. కేఆర్ఎంపీ విషయంలో ప్రభుత్వానికి తప్పుడు ప్రచారం, ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడేం కాదు, బరాబరే మాట్లాడుతున్నారు. ఇక గ్రానైట్ పై విజిలెన్స్, లేకపోతే నిజంగానే ఒకవేళ మీదే కరెక్ట్ అయి ఉంటే కాకొచ్చి అడుగుతున్నాయో అట్టెట్లయితే అంటుండే. ఇక ఏం చెప్పాలో అర్థం కాక అసలు. గ్రానైట్ పై విజిలెన్స్, ఉమ్మడి కరీంనగర్ లో నిబంధనలకు విరుద్ధంగా పనులు, ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదులు. వాటి అనుమతులు రద్దులకు సర్కార్ ప్లాన్ చేసింది. సీక్రెట్ గా ఆధారాలు సేకరిస్తున్న అధికారులు త్వరలోనే యాక్షన్ లోకి. 3వ సీటుపై కాంగ్రెస్ ఫోకస్, రాజ్యసభ విషయంలో ఆలోచన, అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్లాన్, బీఆర్ఎస్ లో మొదలైన గుబులు. ఇప్పటికే సీఎం ను కలిసిన పలువురు కారు పార్టీ ఎమ్మెల్యేలు, క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఆందోళన, సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికపై గులాబీ అధిష్టానం. అయితే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు గత దాని ప్రకారం మాత్రం అసలు యాక్చువల్ గా కాంగ్రెస్ కు 2 స్థానాలు, తర్వాత బీఆర్ఎస్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ తర్వాత అందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారంట. వాళ్ళు ఒకవేళ క్రాస్ ఓటింగ్ కనుక వేస్తే, గతంలో వేసిండ్రు అట్లా, క్రాస్ ఓటింగ్ కనుక వేస్తే 100% 3 సీట్లు కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలి, రాజ్యసభ స్థానాలు వేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంది. అదే జరుగుతుంది అనుకుంటున్నా గెలిచి. ఇది విశాల ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక ఆజ్ కీ బాత్,
కోపం, ద్వేషం, అసూయ తదితర పనికిమాలిన విషయాలతో నింపడానికి మనసు చెత్తడబ్బా కాదు. శాంతం, సంతోషం, ప్రేమ వంటి విలువైన భావాలతో నింపాల్సిన వజ్రాల పెట్టె మన మనసు. మనసు మిత్రులారా, మనం మంచిగా జీవించాలని అనుకుంటే ఇతరులను గౌరవించడం అలవర్చుకోవాలి. ఎదుటివారి క్షేమం కాంక్షించాలి. యద్భావం తద్భవతి అని చెప్పేసి అరుణ్ రెడ్డి పన్నాలు రాసిండు. ఒకసారి రండి అమ్మ ఇక్కడ. మన దోస్తే అరుణ్ రెడ్డి. అయితే కోపం, ద్వేషం ఇవన్నీ కూడా పెట్టుకోవద్దు రండి మీరు. ఒకసారా మన పివి భారతరత్నం పివి చరణ్ సింగ్ స్వామినాథులకు భారతరత్న, ఇప్పటికే కర్పూరి ఠాకూర్ అద్వానీలకు ప్రకటన. ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి భారతరత్న. పివి దార్శకతను కొనియాడిన ప్రధాని మోదీ దక్షిణాది నుంచి ఎదిగిన తొలి తెలుగు ప్రధాని. భూ సంస్కరణలతో ఇందిరాను ఆకట్టుకున్న మేధావి సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త హన్మకొండ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నిక అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. అధికారుల అక్రమ భాగవతాలు, శివబాలకృష్ణ అక్రమాల్లో సంచలన విషయాలు, ఐఏఎస్ అధికారి అరవింద్, రజత్ కుమార్ల పేర్లు, అరవింద్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్టు బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్. ఇక నార్సింగ్ భూమికి సంబంధించి 10 కోట్లు లంచం, 52 ఎకరాలు ఉన్నట్లు రజత్పై ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయంట, పేరున కూడా భూమి ఉందంట. తాజా పరిణామాలతో అమ్మకానికి సిద్ధమైపోయిందంట. రజత్ కుమార్ పైన 15 ఎకరాలు ఉన్నాయి, కుటుంబ సభ్యుల పైన మొత్తం ఉంది, మొత్తం 52 ఎకరాలు ఉన్నాయి. వ్యంగం ఎక్కువ, వ్యవహారం తక్కువ, అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుల ప్రతిసారి అగ్గిపెట్టే విషయం. మనం చేసిన కథ గొప్పదత్ మా చాలా మంది చచ్చిపోయారు కదా, నువ్వు ఎంతమంది బిడ్డలు చచ్చిపోయిండు, ఎవరన్నా చచ్చిపోయినా నీ ఇంట్లో. ప్రతిసారి అది సరికాదన్న హరీష్ రావు. ఎస్ఎల్బిసి విషయంలో సభను రేవంత్ తప్పుదో పట్టించలేదు, 100% బరాబరే మాట్లాడినారు. కావాలంటే ఒకవేళ మీ మామగారు పంపినటువంటి ఆ లెటర్ అన్ని ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. ఎన్ని టీఎంసీలు కావాలన్నా ఏం కథ అన్నాడు. కాబట్టి మోసం చేసింది మీరే. నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు, నువ్వు మోసం చేసినావు, తర్వాత మీ మామ మోసం చేసిండు, అన్ని మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఉల్టా మాట్లాడద్దు. పానీ పంచాయతీ కృష్ణా జిల్లాలో వాటాను వదులుకున్న కేసీఆర్ ఏపీకి అనుకూలంగా కేసీఆర్ నిర్ణయాలు, కృష్ణా పరివాహక రైతులకు మరణ శాసనం, జగన్తో కేసీఆర్ లాలుచి రాజకీయాలు, మన హక్కులను తాకట్టు పెట్టిన గనులు, ప్రజాస్వామ్యంలో రాచరికానికి తావులేదు, వాహనాల రిజిస్ట్రేషన్ పేరు టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పు, గ్రూప్ పరీక్షలు నిర్వహించి తీర్థం, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అదే ఇక పానీ పంచాయతీ అంటే లీల పంచాయతీ వచ్చింది. అయితే ఇక్కడ ఒక్క నిమిషం దాన్ని కేటాయించండి, ఎందుకంటే దయచేసి ఇక్కడ సార్ మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. ఒక్క నిమిషం అయితే మార్నింగ్ న్యూస్ కోసం మీరు కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక్క నిమిషం లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అన్న వస్తారు. ముఖ్యమైన పని మీద వెళ్ళండి ఆయన. తిన్మార్మాలన్న రేపు మార్నింగ్ న్యూస్ లో ఉండే అవకాశం ఉంది మిత్రులారా. రేపు వచ్చే అవకాశం ఉంది చూద్దాం. చలో కాబట్టి కొద్దిసేపు ఒక్క నిమిషం కేటాయించండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. కీలకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీలో, కాబట్టి ఇవి అందరికి షేర్ చేయండి. ఇక ప్రస్టేషన్ లో కవిత అక్క అగో పరిశాన్ ఆగమాగం చేస్తుందట. కవిత దూకుడుతో బీఆర్ఎస్ లో కొత్త చిక్కులు. ఓటమి భారంతో ఉన్న బీఆర్ఎస్ కి మింగుడు పడిన వ్యవహారం, రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు తెస్తుందన్న చర్చ, కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ రోజువారీగా వార్తల్లోకి వస్తుందంట అక్క, ఉనికి కోసం ప్రయాస పడుతున్న ఎమ్మెల్సీ కవిత అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కవిత గౌడ్ ముదిరాజు శ్రీచైతన్య సివో స్కూల్స్ ఓ బోగస్. 6వ తరగతి నుంచి 9వ తరగతి అనే సివో గ్రేడ్ కాన్సెప్ట్తో మోసాలు చేస్తూ ఉందంట. శ్రీచైతన్య నారాయణ అని చెప్పేసి మొత్తం అంత మోసం. ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇలా మెరిట్ స్టూడెంట్స్ అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర వెళ్తారు, ఒక దగ్గర వేస్తారు, ఓ స్కూల్ వేసేసి వాళ్ళని రాసి రంపాన పెట్టి పరిశాన్ చేసి పోరగాలను పొదుగాలను అట్లా లేపి నిజంగా నేను లేపుద్దాను అంటారు. కాకపోతే అంటే నిజంగా ఒక అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని మంచిగా అత్యుత్తమైనటువంటి ఫలితాలు తీసుకొస్తే సంతోషం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మెరిట్ స్టూడెంట్స్ ని అందరిని ఒక దగ్గర వేసేసి వాళ్ళకి కొంచెం ఇట్లా వేసేసి వాళ్ళతో ర్యాంకులు తెప్పిస్తారు. ర్యాంకులు వచ్చినాయి, నెంబర్ 1 నెంబర్ 1 వీళ్ళు అంగకథలు ఉంటాయి.
కాబట్టి నమ్మకూర్రి. ఇగో ఇదంతా కూడా ఈ పేపర్లకు కోట్ల కోట్ల హ్యాండ్లు ఇస్తారు కదా. నంబర్ వన్ అనగా మావాడు కూడా శ్రీ చైతన్ చెప్పాలి, నారాయణ ఏపీఆర్ ఇవన్నీ కథలు ఉంటాయి. వీళ్ళేమో ఫెయిల్ అవుతారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి అనే సిఓ గ్రేడ్ కాన్సెప్ట్ తో మోసాలు. 2024-25 సంవత్సరానికి గాను అనుమతులు లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటున్నారంట ప్రభుత్వ అనుమతులు లేని శ్రీ చైతన్య సిఓ విద్యా సంస్థలు. గ్రేటర్ హైదరాబాద్లో చైతన్య విద్యా సంస్థల నయా దందా. తల్లిదండ్రులు ఆ పాఠశాలలో విద్యార్థులను చేర్పించొద్దు, పిల్లల భవిష్యత్తుకై ఆలోచించి ముందడుగు వేయండి, విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. క్రిస్టియన్ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ డిమాండ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఉత్తరాఖండ్లో చెలరేగిన హింస, హల్దీనాలో మదర్సా కూల్చివేతతో ఉద్రిక్తత, 5 మృతి, 250 పైగా గాయాలు. ఆడ పర్మిషన్ లేదంటే ఏం లేదంటే ప్రభుత్వం. ఇండియా కుటుంబానికి మరో ఎదురు దెబ్బ, మళ్ళీ బీజేపీలో ఆర్ఎల్డీ దోషి అంట. ఇది ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నా మాతృ సంస్థ అప్పుడు మంచిగా ఉండే. భాగ్య విధాతకు భారతరత్న మన పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం, దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోడీ ప్రశంసించిండు. తెలుగు తల్లి సిగలో భారతరత్నం మెరిసింది. నవభారత ఆర్థిక రూపశిల్పి పీవీని వరించి తనకు తాను మురిసిపోయింది. ఆ బహుభాషా కోవిదుడి మేధస్సుకు తగిన గుర్తింపునిచ్చి పులకించింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించిన అపర మేధావి, సాహితీ ప్రియుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నం దక్కింది. అన్నదాతల ఆత్మబంధువుగా పేరొందిన మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవంతో దేశం ఆకలి తీర్చిన ఎంఎస్ స్వామినాథన్లు తాజాగా అత్యున్నత పురస్కారానికి ఎంపిక అయ్యారు. నిజంగా ఇది గొప్ప విషయం, వాళ్లకు దక్కాల్సిందే. 100% మంచి జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి దూరదృష్టితోనే పట్టాలెక్కిన దేశాభివృద్ధి పీఠాధిపతి కాబోయి తెలుగు జాతి ఖ్యాతి పివి అంటూ వార్తలు చూస్తా ఉన్నాం. అన్నదాతల ఆత్మబంధువు, భూస్వాముల దోపిడిపై గలమెత్తిన చరణ్ సింగ్, ఆకలి తీర్చిన మహర్షి, దేశ వ్యవసాయ ఆధునికీకరణ స్వామినాథన్కే చెరగని ముద్రగా వేసేసేన్లు. ఏ కృష్ణా జలాలపై మాటల మంటలు, శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ ల మధ్య వాడివేడి చర్చ. ప్రాజెక్టును అప్పగించబోమని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. బోర్డుకు అప్పగించినట్లు మినిట్స్లో ఉంది అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు చూస్తున్న ప్రతిపక్ష నాయకులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. 13 మేడిగడ్డ చూసొద్దాం రండి. అన్ని పక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి 12 కృష్ణా జలాలపై సభలో చర్చకు నిర్ణయం. ఇవాల్టి నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర మొదలు పెడుతుంది, పార్లమెంట్ సెగ్మెంట్ లో జరుగుతూ ఉంది. ఇది ఈనాడులో ఉన్న వార్తలు. అయితే ఒక్కసారి తీసుకుపెట్టలేదా ఏమైంది భరత్, ఏమైనా కనిపించకుండా ఆగం చేసినట్టున్నావుగా. నమస్తే తెలంగాణ. కనిపించకుండా చేసినట్టు మొత్తం మరి కథ ఏముంటలేదు అని చదివినా కూడా వేస్ట్. అదే చదవద్దనే పక్క పెట్టింటే చాలా మంది వద్దొద్దు అంటుంటే కానీ ప్రజల కోరిక మేరకు ఈ నమస్తే తెలంగాణ పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఇగో ఉంటది. ఈయనకు కూడా అవార్డు వచ్చినట్టు ఆయన పక్క ప్రధానమంత్రి పక్కకు ఈయన ఫోటో. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో రావాలి, ముఖ్యమంత్రి ఫోటో ఏది, ముఖ్యమంత్రి ఫోటో రావాలి, మీ ఫోటో ఎందుకై చూసిరు కదా. ఇది కథ ఫోటోనే లేదు ముఖ్యమంత్రి. నిన్న ప్రధానమంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు, అసెంబ్లీ ముచ్చట్లే లేదు. కనీసం వాడు ఫోటో ఉండాలి కదా. అసెంబ్లీ ముచ్చట్లే లేదు. ఇంకా ఆమె మర్చిపోలేకపోతున్నది, ఈమె మర్చిపోతలేకపోతుంటే పౌడర్ గీడర్ పెట్టి ఆగమాగమవుతున్నది. అయ్యో ఎట్లయిపోయా ఇన్నే కూర్చున్న పడితే ఆడిపోయి ఇంత ముందుగా మాట్లాడుతుంటివి.